కుక్కను నీ దగ్గర పెట్టుకో మా ముద్రాల జోలికస్తే బిడ్డ కబర్దార్ నిన్ను నీ పార్టీని బొంద పెట్టేస్తాం 52 లక్షల మంది ఉన్న ముద్రాజురాం మా జోలికస్తే కబర్దార్ నా కొడుకు కొడుకుల్లారా మీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పట్టాయి మా 2020 కోటి నుంచి మా ముద్రాల మీద కక్ష కట్టినావు కేసీఆర్ ఇజల్లా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం బిడ్డ ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఒక సభ్యత్వం ఉండది ఒక సొసైటీ ఉండది ఒక సంఘం ఉండది ఒక ఫంక్షన్ హాల్ ఉన్నాయి 2021 నుంచి మాకున్న జాతి బిడ్డ ఒక ఈటల రాయిందని కూడా చూడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పక్కకు పంపి నువ్వు ఒక రాజ్యం వెళ్తా ఉన్నావు కొడుక నువ్వు మా ముద్రాల జోలికి వస్తే ఖబర్దార్ వాడి కౌశిక్ రెడ్డి నీవు బచ్చగాడివి ఉచ్చనా కొడుక నీ బతికెంతరా నువ్వు మా ఈటల రాజేందర్ మా ముద్రాల జోలికి వస్తా ఉన్నావు కొడుక మేము ఒక్క కన్ను తెరిస్తే నిన్ను కన్ను తెరిస్తే మష్ మాడి మష్ అయిపోతావు కేసీఆర్ నీకు ఒక్క గట్టి వార్నింగ్ చెప్తానా మా తెలంగాణ ముద్రాజుల మేమందరం రాష్ట్ర మొత్తం 52 లక్షల మంది ఉన్నాం రేపు ప్రగతి భవన్ వారం రోజుల్లో పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయబోతే నిన్ను నీ ప్రగతి భవన్ని ముట్టడిస్తాం నీ తెలంగాణ ప్రభుత్వాన్ని బొంద కొట్టేదాకా మేము ముద్రాలు అనేది నిద్రపోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలా మేము ముద్రాలు ఉన్న వాళ్ళందరం కూడా ఏకమై నిన్ను బొంద పెట్టడానికి కీలక పాత్ర పోషిస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై ముద్ర తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుని కరాటే రమేష్ కుమార్ ముద్రాజ్ ఇంకా పోలీస్ కిషన్ ముద్రాజ్ గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు అమరవీరుల స్తూపం ఈటల రాయందర్ గారు హయాంలో నిర్మించింది కాబట్టి దాని మీద ఈటల రాయందర్ పేరు ఉండొద్దని కౌశిక్ రెడ్డి కేసీఆర్ పెంపుడు కుక్క కావాలని అమరవీరుల స్తూపాన్ని కూల్చడం ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది అంటే అమరవీరుల పునాదుల మీద ఏర్పడ్డదని గుర్తించుకోవాలి ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ గద్దె మీద ఉన్నది అంటే కేవలం ఈటల రాజేందర్ ఉన్నారనే ముద్రాయిలందరూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారని మరవద్దు వచ్చే ఎన్నికల్లో కూడా బిడ్డ ఈ కేసీఆర్ ఎమ్మెల్సీని కౌశిక్ రెడ్డిని భర్తరాఫ్ చేయకపోతే ఖచ్చితంగా నేను గద్దె దించుతాం నీ పార్టీని భూస్థాపితం చేసి చూపిస్తాం ఈటల రాజేందర్ గారు ఫ్లెక్సీలు దింపిన నీకు శిలా పలకాలు తీసేసిన ప్రజల గుండెలో ఉన్నాడు కేసీఆర్ నువ్వు ఇది ఒకటి గుర్తించుకో నువ్వు ఏం చేసినా ఈటల రాజేందర్ పేరు నువ్వు చెరపలేవు ముదురాజులు అనుకుంటే 40 కాన్స్టెన్సీలో గెలిపించే ఓట్లు ఉన్నాయి 20 కాన్స్టెన్సీలో ఓడగొట్టే ఓట్లున్నాయి బిడ్డ 60 కాన్స్టెన్సీలు మేము శాసించగలుగుతాం రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్లో ముదురాజుల సత్తా ఏందో చూపిస్తాం
جاي مدراج جاي